హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల పకోడా చేసుకుంటున్నామండి. చికెన్ పకోడా, మటన్ పకోడా చూసాం కదా, ఇప్పుడు రొయ్యల పకోడా చూద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో, లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? ముందుగా మనం ఇక్కడ 1 కేజీ రొయ్యలు తీసుకున్నాం. కేజీ రొయ్యలు తీసుకుంటే మనకి 600 గ్రాముల దాకా వచ్చేయండి రొయ్యలు. చూస్తున్నారు కదా, ఈ 600 గ్రాముల దాకా ఉన్నాయి ఈ రొయ్యలు. ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని, దీంట్లో వేస్ట్ ఉంటుంది, ఆ వేస్ట్ తీసేసుకోవాలి. మనం ఎలా తీసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాం చూడండి. వేస్ట్ అంటే పేగులు ఉంటాయి, ఈ రొయ్యలు పేగులు, ఆ పేగులు తీసేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా కోసుకొని తీసేసుకోవాలి. చూడండి, వేస్ట్ వచ్చింది కదా. ఈ వేస్ట్ని ఈ విధంగా కట్ చేసి తీసేసుకోవాలి. ఇది కూరలో పాటు మనకు వచ్చిందంటే చేదు వచ్చేస్తుంది, కూర కానీ ఏదైనా ఫ్రై కానీ మనం చేసుకునేటప్పుడు. అందుకని ఆ వేస్ట్ తీసేసుకోవాలి. మనం తీసేసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. అన్ని రొయ్యల్ని ఇదే విధంగా తీసుకొని వేస్ట్ వేరే ప్లేట్లో వేసుకోండి. చూసారు కదా, రొయ్యల్ని బాగా నీట్గా క్లీన్ చేసుకున్నామండి. చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో, ఇదంతా వేస్టే, మేత, రొయ్యల్లో ఉండే మేత అనమాట. ఈ మేతనంతా ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఇదండి ఇక్కడ ఉంటుంది, దీన్ని కోసుకొని మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్ని మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. రొయ్యల్ని క్లీన్ చేసుకునేదానికి కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా 2-3 సార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుంది రొయ్యల్లో. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని మనం హాఫే తీసుకుంటున్నామండి పకోడాకి. ఇంకొక హాఫ్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ రొయ్యల పకోడాలోకి కావలసిన మసాలా పదార్థాలు అండి ఇవే: వెల్లుల్లి, అల్లము, మిరియాలు, గరం మసాలా, యాలకులు, కొద్దిగా చెక్క, 4 లవంగాలు. ఇవి సరిపోతాయి. ఇదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేసి మిక్సీ పట్టుకున్నానండి, అందుకని ఈ కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, కలర్ కోసమే వేసుకున్నాను నేను. తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు వేయకూడదామా? సరే సరే. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి. ఉప్పు కూడా బాగా కలిసిపోయింది కదా రొయ్యల్లో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక మనం గరం మసాలా వేసుకోలేదండి దీంట్లో మిక్సీలో, ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా బాగా, ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ రొయ్యలకి మసాలా అనేది బాగా పడుతుందండి. చూశారు కదా, ఒక 20 నిమిషాల తర్వాత రొయ్యలకి మసాలా బాగా పట్టేసిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ కారం కూడా ఈ రొయ్యలకి పట్టేటట్టు కలుపుకోండి బాగా. కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కోడిగుడ్ని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కోడిగుడ్డు వేసుకోవడం వల్ల టేస్ట్ డబుల్ అవుద్ది. కోడిగుడ్డు కూడా వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇవన్నీ కలుపుకోవాలండి వేసుకొని. ఇవన్నీ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది మనం తినేటప్పుడు. పకోడా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీకు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా మెల్లిగా వేసుకోండి ఒక్కొక్కటిగా. నాలుగు నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి బాగా.
చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో, ఓకేనా? కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీకు, తింటే మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. మిగిలిన రొయ్యలను కూడా ఇదే విధంగా వేసుకోవాలండి నూనెలో. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లో స్పైసీనెస్ కోసం మనం ఒక పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి. ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాం. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యల పకోడా మీద వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, రొయ్యల పకోడా తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ మామ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.